అసలు నీకేమైంది? ఇక్కడికి రమ్మని నిన్ను ఎన్నిసార్లు పిలుచుంటాను. నువ్వు చేస్తుంది సరైందేనే నీకు అనిపిస్తుందా? అసలు నేనేం చేశానని? మియా, వాడొక అమాయకుడు. ఫ్రెడ్డి గురించి నేను చెప్తుంది. ఓ, ఆ క్రాక్ గురించా? చూడు, హీ సో పొసెసివ్. ఎక్కడికి పోయినా నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆల్వేస్ మియా మియా మియా. వాడితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండబట్టే ఇప్పుడు నాకు ప్రాబ్లం అయింది. ఈ రింగు మార్చుకోవడం కూడా ఫ్రెండ్షిపే అంటావా? ఏంటి, నీకు వేరే వాళ్ళు ఇష్టం అని చెప్తే నేను అర్థం చేసుకోగలను. ఇదేదేనా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? యూఆర్ టోటలీ మిస్టేకెన్. నాకు నీ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఒక డిస్టెన్స్ రిలేషన్షిప్ కీపప్ చేయటం చాలా కష్టం. అతను ఇప్పుడు కూడా నీతోనే ఉన్నాడు, నిన్ను కేర్ చేస్తున్నాడు. అందువల్ల నా మీద కంటే అతని మీద ఇష్టం ఉండొచ్చు, దాన్ని నేను కాదంటలేదు. కానీ అన్నీ తెలిసిన నా ముందు నువ్వు ఇలా బిహేవ్ చేయటం, ఐ ఫీల్ లైక్ ఏ ఫూల్. ఇప్పుడైనా నీకు అది అర్థమైంది. అలాగే నువ్వు చెప్పినట్టుగా ప్రేమ నాకెవరి మీద లేదు. ఇదంతా కూడా ట్రూ లవ్ అని నేను ఇలాంటి బుర్ర తక్కువ వాళ్ళు అనుకుంటే దానికి నేనేం చేయలేను. ఇప్పుడు ఇది తెలిసినా కూడా కొంచెం నిప్పిగా ఉన్నా కూడా దాన్ని మర్చిపోవచ్చు. ఇలాంటి ఎక్స్పీరియన్స్తోనే మగాడు నిబ్రంగా ఉండేది. నువ్వు ఆడే ఈ చండాల పాటలో వాడిని అవాయిడ్ చేయొచ్చు కదా. నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్. దానికోసం నేను ఏ పనినే చేస్తాను. వాటన్నిటికీ నిన్నడగాల్సిన పని లేదు. యు బోత్ ఆర్ సెంటిమెంటల్ పిక్స్. నౌ గెట్ అవుట్. నిన్ను ఇంత త్వరగా క్షమాభిక్ష నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మీరే అయి ఉంటారని ఒక చిన్న గెస్ మాత్రమే నాకుండేది. నేను సేఫ్ అని నేను అనుకున్నాను. మా ప్లేస్లోనే తన్ని పూడ్చిపెట్టాను. కావాలని చేయకపోయినా నా చేతిలోనే తను చనిపోయింది. ఆ సిచ్యువేషన్లోనే తన్ని పూడ్చిపెట్టాను. న్యాయం ఎలాగ ఉన్నా సరే నేను చేసిన పాపానికి శిక్ష అనుభవించే తీరాలి. మీరు ఇప్పుడే పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయండి. మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయాలన్న ఉద్దేశంతో కాదు మేమిక్కడికి వచ్చింది. దీనిలో నిజాలు తెలుసుకోవడానికి మాత్రమే. మా ప్రశ్నకు సమాధానం దొరికింది. సో గుడ్ నైట్ సార్. ఏ బాటలో నేనిప్పుడు నడుస్తున్నాను నాకే అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయంలో హ్యాపీగా ఉంది. నా ఇన్నోసెన్సీని ఆయన అర్థం చేసుకునేలా చేయగలిగాను. దాంతోపాటు నా జీవితంలో నేనేంటో అర్థం చేసుకోగలిగాను. సర్వోన్నతుడైన దేవుడి విచారణకు సమయం ఆసన్నమైనది. అతి త్వరలోనే నేను అక్కడికి చేరుకోవాలి. అధ్యాయం 32 వాక్యం 23. అయినా మీరు అలా చేయరు. అలా చేసినట్టయితే మీరు దేవుడి ముందు దోషిగా ఉన్నట్టే. మీ పాపం మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతుందని తెలిసే చేశారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బేబీ ఈజ్ వెరీ హెల్దీ. ఇంకా డ్యూ డేట్ ఆగస్ట్ 23.